నిన్న జరిగినటువంటి జంగారెడ్డి గూడెంలోనంటి కల్తీసారాతో మరణాల దృష్ట్యా ఈరోజు మద్యపాన నిషేధం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ అనంతపూర్ నగరంలో కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి మద్యపాన నిషేధం చేయాలి అని చెప్పి మేము ధర్నాకు వస్తున్నాము అంటేనే భయపడి మద్యపాన షాపులన్నీ మూసేపిచ్చినారు అని అంటే మరి వైఎస్ ప్రభుత్వానికి ఎంత భయం ఉందో ప్రతిపక్షం అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది. అంత కాకపోతే ప్రజలు ఆ రోజు కల్తీసారతో చనిపోయారయ్యా మా వాళ్ళు అని చెప్పి అందరూ గోడో అని ఏడిస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్లో అదే వస్తే మరి అసెంబ్లీ సాక్షిగా మరి ఆయన కళ్ళు మూసుకొని అసెంబ్లీ సాక్షిగా అధికారులు ఏది చెప్తే అది అన్నట్టు సహజ మరణాలు అని చెప్పి ప్రకటించినాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాము, అయ్యా నీ ఇంట్లో కూడా ఇలా జరిగితే ఇదే మాట చెప్తావా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నామండి. అంతేకాకుండా ఈ పరిణామం ఇదే ఒక శుభ పరిణామంలా ఆ ప్రజలందరికీ 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము, ఈ దీక్ష చేస్తూనే ఉంటాము, నీ జే బ్రాండ్స్ అన్ని చెప్పే జే బ్రాండ్స్ అన్ని నిషేధించేంత వరకు పోరాడతామని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నామండి. మరి ఈరోజు గత 3 రోజుల నుంచి ఈ మద్యం తాగి ఎంతోమంది చనిపోయారు. మరి సీఎం జగన్ గారికి ఇది కనిపించలేదని అడుగుతున్నాం. మరి ఆయన సహజ మరణాలని చెప్పి అంటున్నారు. అయ్యా మీరు ఎందుకు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు? అక్కజల్లెలు పసుపు కుంకాలు తొడిపి మీరు సంతోషంగా ఉందామనుకుంటున్నారా? వారి గోడు తగిలి మీరు ఎప్పటికైనా ఈ బాధ అనేది మీకు తగులుతుంది. మరి ఎంతోమంది ఆడపిల్లలు ఈ పొద్దు పసుపు కుంకాలు పోగొట్టుకొని వాళ్ళు బాధపడుతున్నారు. వారిని బయటికి కూడా రానికోకున్నట్లా వాళ్ళని భయభ్రాంతులు చేసి ఇంటికే పరిమితం చేశారు. ఇది మీకు తగువమని కాదు, 2024 మా టీడీపీ తరఫున మహిళలంతా పెద్ద ఎత్తున మీరు ఈ నిషేధాన్ని ఇప్పటికైనా మీరు బంద్ చేయకోకుంటే మహిళలు అంతా పెద్ద ఎత్తున ధర్నా చేసి మీకు సరైన బుద్ధి చెప్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో రావడానికి ముందు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని నిర్వహిస్తారు, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చేస్తానని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా మద్యపాన నిషేధం అయితే జరగలేదు. కానీ దశల వారీగా మద్య దుకాణాలు కానీ మద్యాన్ని కానీ పెంచుకుంటూనే పోతున్నారు. ఈయన సొంతంగా తన బ్రాండ్స్ని పెట్టేసేసి ప్రజల్లో తీసుకొచ్చినటువంటి కల్తీ మద్యమాన్ని అతి తక్కువ ధరకి తయారు చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి 26 మంది కల్తీసార తాగి చనిపోవడము చాలా దుర్మార్గము, చాలా దుర్మార్గం ఇది. దానిని ప్రశ్నించడానికి వెళ్ళేటటువంటి ప్రతిపక్ష నాయకుల్ని అడ్డుకోవడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఇంటి నుండి బయటకు రాకుండా దాచేయడము ఇది చాలా దుర్మార్గము, అవసర్జనీయము. ఈ మద్యపాన నిషేధాన్ని మీరు ఏ విధంగా అయితే మద్యపాన నిషేధాన్ని మీరు నిషేధించలేకపోతే కదా దశల వారీగా మేము కూడా తెలుగు మహిళలందరము కలిసి ఈ ఉద్యమాన్ని తీవ్రంగా రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రతరం చేస్తామని దశల వారీగా మేము కూడా ఉద్యమాన్ని తీవ్రంగా తీసుకువెళ్తామని మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. నాటుసారతకి 27 మంది చనిపోవడము, కానీ ఇది నాటుసారత కేవలం 27 మంది చనిపోలేదండి, 27 మందే కాదు చనిపోయింది, 27 కుటుంబాలు ఈరోజు రోడ్డు పడినాయి, ఎంతమంది తాలిబొడ్లు తెగిపోయినాయి, తల్లులు కొడుకుల్ని కోల్పోయారు, పెళ్ళాళ్ళు భర్తల్ని కోల్పోయారు, అందరూ కోల్పోయి విలవిలలాడుతుంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇది సహజ మరణం అని ఒక వెకిలి నవ్వు నవ్వి ఊరుకుంటాను. ఇది ఎంతవరకు మనం కరెక్ట్ మీకే తెలియాలి. పాదయాత్రలో అంతా అక్కచెల్లెళ్ళకి మద్యపానం నిషేధం పూర్తి నిషేధించిన తర్వాతే నేను ఎలక్షన్లకు వస్తాను అన్నారు. నిషేధం ఇదేనా? మాట తప్పము మడమము తిప్పము అంటే ఇదేనా మీ మాట నిలబెట్టుకోవడం అని మేము తెలుగు మహిళలంతా అడుగుతున్నాము. మీ ధోరణి మార్చుకొని ఇది అంతా మీరు బలైపోయిన కుటుంబాలకి పరిహారం చెల్లించకపోతే మేమంతా భారీ ఎత్తున మహిళలు ధర్నా చేసి మీకు బుద్ధి చెప్పాల్సి వస్తుందని తెలియదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం ఏరలై పారుతుందంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగ్గారెడ్డిగూడెంలో ఏదైతే కల్తీ మద్యం తాగి చనిపోయినారో బాధిత కుటుంబాలకు సీఎంగా పోయి పరామర్శించి వాళ్ళ బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని తెలియజేస్తూ, మళ్ళీ జగ్గారెడ్డిగూడెంలో ఎంతోమంది కల్తీ మద్యం తాగి చనిపోయినారు, వాళ్ళందరికీ కూడా జే ట్యాక్స్ పోవాలా జగన్ దిగిపోవాలనే నిదానందంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలమంతా కలిసి ధర్నాలు చేయడం జరుగుతుంది. ఏదైతేనేమి ఇప్పుడు గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకొని ఇక నీటైనా ఈ మద్యపానం నిషేధం పూర్తిగా చేయాలని, లేదంటే 2024 ఎలక్షన్స్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులను ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నాటుసారా తాగి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే సహజ మరణాలంటూ బూటకపు మాటలు మాట్లాడుతున్నారు మీరు మీ మంత్రులు. మీకు కళ్ళుండి కనిపించడం లేదా, చూడడానికి ఇష్టం లేదా, ప్రజల సమస్యల మీద మీకు ఏమాత్రం కొంచెం కూడా అవగాహన లేదా? ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం తప్ప అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఆనాడు అధికారం కోసం మద్యపాన నిషేధం చేస్తాను, నాటిసారా రూపుమాపుతానని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన ఈ 3 సంవత్సరాలు కూడా సొంత బ్రాండ్లతో నాసిరకం మందుని నువ్వు సరఫరా చేస్తూ డబ్బుని ఆదా చేసుకోవడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నావు. ఎక్కడికి ఇది న్యాయం అయ్యా నీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలైనా ప్రజలకు అభివృద్ధి పనులను చేసి వాళ్లకు ఏ సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో కనీసం ఒకసారి ప్రజల్లోకి రా. నువ్వు ఎంతసేపు తాడేపల్లెగూడెంలో నీ క్యాంపస్లో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు మాట్లాడటం కాదు, ప్రజల్లోకి వచ్చి ప్రజలు పడుతున్న బాధలను నువ్వు ఒకసారి గమనించాలి. అమ్మ ఒడి అంటూ 14,000 ఇస్తున్నావు, నానపుట్టితో 40,000 లాక్కుంటున్నావు. నువ్వు డబ్బు ఆదా చేసుకోవడానికి నీ సొంత బ్రాండ్లను మద్యం దుకాణంలో అమ్మిస్తూ అధిక రేట్లతో ఇప్పుడు పేద ప్రజలు తాలిబొట్లను అమ్ముకొని కూడా తాగే పరిస్థితిని నువ్వు ఈరోజు సృష్టిస్తున్నావు. ఒక పక్క నాటు సారా మాఫియాని పెంచి పోషిస్తున్నావు. గంజాయి మత్తు పదార్థాలకు కేరప్ అడ్రస్లో మన ఏపీని మార్చావు. ఇప్పటికైనా నువ్వు మేలుకో, ప్రజల సంక్షేమం కోసం పని చెయ్యి. లేకపోతే 2024లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి నీ పేరు అనేదే లేకుండా చేస్తామని తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా మేము ఈరోజు చెప్తున్నాం.